రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు రాబోయే 2 ఏళ్ల కాలంలో 18,000 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో ఆయిల్ ఫామ్ విస్తరణకు కేంద్ర అనుమతి ఇచ్చినందుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గతంలో అవగాహన లేక ఆయిల్ ఫామ్ సాగుపై తెలంగాణ రైతులు దృష్టి పెట్టలేదని, కేసీఆర్ సీఎం అయ్యాక ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. కేంద్రం నుంచి వచ్చిన అధ్యయన కమిటీ రాష్ట్రంలో 2 సార్లు పర్యటన చేసి ఆయిల్ ఫామ్ సాగుకు అనుమతి ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. దీనికి మనం డిపెండ్ అవుతున్నటువంటిది, ఇందులో 15 మిలియన్ టన్నులు ఆయిల్ ఫామ్ తీసుకుంటున్నాం, మిగతావేమో ఇతర నూనెల ద్వారా వస్తున్నాయి. నువ్వులు కావచ్చు, శనగలు కావచ్చు, ఆవాలు కావచ్చు, వేరుశనగ కావచ్చు, వాటి నుంచి వస్తాయి. 15 మిలియన్ టన్నుల నూనె ఆయిల్ ఫామ్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 15 మిలియన్ టన్ను దీనికి గాను 75,000 కోట్లు మనం విదేశీ మారక ద్రవ్యం చెల్లిస్తున్నాం ప్రతి సంవత్సరం. అంటే ఇంత పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించే స్థితి నుంచి మనం భారతదేశం బయటపడాలంటే ఎక్కువ అవసరం లేదు. మొత్తం దేశం కలిపి 28 లక్షల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తే చాలు. మొత్తం దేశంలో 28 లక్షల హెక్టార్ల ఆయిల్ ఫామ్ సాగు అయితే చాలు. సారినా 75,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం మిగిలించినటువంటి వాళ్ళు ఉంటాం. అందుకోసం బహుశా వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపించినటువంటి ఈ మొత్తం ప్రయోజనాలను వాటి వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళ దేశంలో మొదటి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.